ఏమనున్నాయ సమస్య? ఇంట్లో సొంతమేనా? ఏమా బాగున్నావా? ఏమి నీకేనా? ఏమనున్నాయ సమస్య? బాగున్నారక? ఏమైనా వచ్చినాయా సమస్య? ఇంట్లో సొంతమా బడిగా? ఎందుకు మగ్గం ఉందా ఇంట్లో? మరి ఎందుకు పడదు? ఏం పరంగా? ఏమన్నా వాలంటరు? ఎవరు వాలంటరు? ఎవరు అక్కడైనా ఏదో కారణం చెప్పి ఉంటారు కదా, మ్యాపింగ్ కాలేదా? నీ ఆధార్ తీసుకో. ఎవరికి ఎవరికి పడేది మగ్గం బిల్లు? మరి మా నీ ఆధార్ కార్డు తీసుకోమ్మా. ఏమా పర్లేదంట మగ్గం బిల్లు? సార్ వీళ్ళు పక్క వాళ్ళు ఉన్నారు, కొత్తగా వేసుకున్నారు సార్ రీసెంట్గా. మన వ్యాపింగ్ చేసుకోండి. మాకు మీ వాటికి ఏమైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు లేరు అక్కడ? వీళ్ళకి ఏదో రెండు ఇండ్లు ఉన్నాయని ఇది వచ్చినాయి సార్. నువ్వు అవన్నీ అందుకే నీ ఆధార్ చేస్తే నీ చరిత్ర అంతా చెప్తాము. నువ్వు ఇవన్నీ ఊరికనే రాలేదంటే అవన్నీ చెప్పామంటే ఎట్లా? ఎన్ని ఉన్నాయి నీకు? ఎవరి పేరు మీద ఉన్నాయి? ఎంతమంది పిల్లలు మీ ఆయనకి? ఒకరేనా? ఆస్తి అంతా నీదే కదా. ఈ ఇండ్లు సొంత ఇల్లా బడిగిండ్లా? ఇప్పుడు ఇండ్లు ఇచ్చినారా ఇతనికి? ఇండ్లు ఇచ్చినా అంటారు రమణ? ఏ రమణ రాలే కదా. చూడు ఒకసారి చెక్ చేయండి. ఇండ్లు వచ్చింది ఆయనకు. ఎందుకు వస్తుంది రాలే? లేదు ఇలా ఇరవై ఓన మూడు ఇండ్లు. ఎంత ఉంది? పన్నెండు వందల యాభై తొమ్మిది. ఎన్ని ఇండ్లు ఉన్నాయి మొత్తం? ఆడ శివనగర్లో ఉంది. మూడు ఇండ్లు పెట్టుకోండి సామె. ఎట్లా సామె ఎట్లా అంటే మన ఇంటికి అడిగి వచ్చినాము అక్కడ. అమ్మా ఏమొద్దులేమ్మా, నేను వెళ్ళిపోతానులే. ఏముంది వద్దు, నాకు అలవాట్లేదు కదా. ఎందుకు గురికి ఎంత ఉంది టైం? ఎంత ఉంది? బెడబట్టి ఏ వద్దులేమ్మా. అయ్యో నాకు అలవాటు లేకుంటే నువ్వు నాకు బలంతా కనిపించేది. నాకు వద్దులేమ్మా, పోయిస్తామ్మా. ఊయ్ బాగున్నావమ్మా? దాత ఎట్రా? నేను తాతనేంది? ఏం పేరు? ఆరాధ్య. ఏం హీరో, ఏం చదువుతున్నావు? బాగున్నారమ్మా? ఇండ్లు సొంతమా బాడిగా? ఇండ్లు ఇచ్చినారా? ఎక్కడ? ఎన్ని ఇండ్లు అయిందో చిటికి? రెండు ఇండ్లు అయిందా? అక్కడ ఉందా ఇండ్లు వీళ్ళకు? అక్కడ ఉన్నారు సార్, స్థలం వచ్చింది. ఓకే ఓకే ఉంటామ్మా. ఏమంత బాధపడతాను, ఆడే ఊళ్ళో రంపులు ఉన్నాయి. బాగున్నారమ్మా? ఏమైనా ఉన్నాయా సమస్య? బాగున్నా? బాగున్నారక? ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఏయ్ ఆడికి పోతాను. బాగున్నావా? ఏం భయం? భయం అంటే ఏ వయసులో పెళ్లి చేసినారా నీకు? షూరా? మరి ఎందుకు భయపడతాను? ఏ చిన్న వయసులో చేసుకోమంటేనే మనం భయపడతాను అలా. బాగున్నామ్మా? ఏం చెప్పు? ఏమని చెప్పినారు? వాలంటీరు ఇస్తామంటారు అంటారు. ఏమి ఇప్పుడు 90 డేస్లో ఇచ్చినారా? ఇంతకుముందు ఏడు ఉంటివి?
జయరామ్ రెడ్డి ఇంటి పక్క రవీంద్ర రెడ్డి ఇంట్లో మరి ఇంటి ఆడే పెట్టిట్టా కదా ఎల్జిబుల్ పెట్టినావు కదా 90 డేస్ తప్పదు ఇస్తాంలే మేము సన్నా అప్పుడే ఇచ్చిన ఇది 2-3 దఫా ఇస్తాను ఏంటంత యాడికి పోతాను పనికమ్మా దాదా అంత సిగ్గేసుకుని యాడికి పోతున్నారు దగ్గర రండి దగ్గర రండి నీది గొట్లూరా అందరిది గొట్లూరేనా నీది ధర్మూరు బేల్దార పనికా ఎంత ఇస్తారు కూల్లో 400 ఇస్తారా మధ్యాహ్నానికి వచ్చేస్తావా సరే నీకు ఉందా సొంత ఇంట్లో రైట్ ఏం పెద్దమ్మా బాగున్నావా ఆరోగ్యంతో బాగుందమ్మా ఏం